డీజేటిల్లు కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో మనకు తెలుసు అలాగే డీజేటిల్లు స్క్వేర్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అని కూడా తెలుసు అలా వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ సిద్ధు జొన్నలగడ్డ ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు అదేంటో తెలుసుకుందామా డీజేటిల్లు సైలెంట్ గా వచ్చి బిగ్ సౌండ్ తో బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఏజ్ గ్రూప్స్ తో పని లేకుండా ఈ మూవీలోని డైలాగ్స్ చెప్పని వారు లేరు ఒక్కో పాత్రను పర్ఫెక్ట్ గా మలుచుకున్నాడు దర్శకుడు ఇందుకోసం సిద్ధు రచయితగా తనదైన శైలిలో హార్డ్ వర్క్ అందించాడు ఓ ఖచ్చితమైన కథ కథనాలతో డైలాగ్స్ ఏ హైలైట్ గా వచ్చిన డీజేటిల్లు యూత్ఫుల్ మూవీస్ లో ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసిందనే చెప్పాలి ఈ మూవీ క్లైమాక్స్ లోనే సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చాడు సిద్ధు అప్పటి నుంచి సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని టిల్లు ఫ్యాన్స్ అంతా ఈగర్గా ఎదురు చూస్తున్నారు వారి కోసం కాస్త ఆలస్యమైన మొదలు పెట్టాడు డీజేటిల్లు స్క్వేర్ అంటూ స్టార్ట్ అయిన ఈ మూవీని ముందుగా సెప్టెంబర్ 15 విడుదల చేస్తామని ప్రకటించారు ఆ టైం కు అప్పుడు స్కంద చంద్రము కిటు ఉండడంతో వాయిదా వేశారు తర్వాత అక్టోబర్ నవంబర్ లో ఏదో ఒక డేట్ లో వస్తాడనుకున్నారు నిజానికి సెప్టెంబర్ టార్గెట్ గా పెట్టుకున్నారు అంటే షూటింగ్ వేగంగానే పూర్తి చేసే ప్లాన్ చేసుకున్నారు అనుకోవాలి కానీ వీళ్ళు అలా ప్లాన్ చేసుకున్నట్టు లేదు అందుకే ఈ మూవీ అసలు ఈ ఏడాది విడుదల కావడం లేదు లేటెస్ట్ గా ఒక కొత్త డేట్ ని అనౌన్స్ చేశారు ఈ డేట్ చూస్తే ప్లానింగ్ పర్ఫెక్ట్ గా లేదు అనే విషయం అర్థమవుతుంది ఈ సెప్టెంబర్ లో విడుదలవుతుందన్న చిత్రాన్ని 2024 ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు కొత్త రిలీజ్ డేట్ విషయంలో టిల్లుకు వీక్ డేస్ లో వాలెంటైన్స్ డే కలిసి వచ్చే అవకాశాలు ఉంటున్నాయి అంటున్నారు కానీ ఇవాళ రేపు లవర్స్ ఇలా బహిరంగంగా తిరిగే పరిస్థితి ఉందా అలా చూస్తే వీరి అంచనా పూర్తిగా సరైంది కాదేమో అనిపిస్తుంది కూడా మొత్తంగా డీజే టిల్లు స్క్వేర్ 2024 ఫిబ్రవరి 9న విడుదల కాబోతుందన్నమాట